नमस्ते एपी 39 टीवी की स्वागत सिंगनमल एमएलए जोनलगड्ड पद्मावती मीडिया समावेश जगनन्न सुरक्षा कार्यक्रम द्वारा इंका लब्धिदारुलु एक्कडैना मिगिली उंटे वारंदरिकी संक्षेम पथकालु अंदेटट्लु ई जगनन्न सुरक्षा कार्यक्रम द्वारा चूशामनि జగనన్న సురక్ష ముగింపు కార్యక్రమం సందర్భంగా ఆమె తెలిపారు ఈ రోజు జగనన్న సురక్ష మన కాన్స్టిట్యూన్సీలో అలాగే స్టేట్ వైడ్ కూడా అన్ని అన్ని కాన్స్టిట్యూన్సీస్లో పూర్తి చేసుకుంది సో ప్రతి ఇంటికి వెళ్ళి గ్రీవెన్స్ తీసుకున్నారు అంటే ఆల్రెడీ వాలంటీర్ సిస్టమ్ పెట్టి ఆ ఇళ్ళకి ఏం అర్హత ఉంది వాళ్ళకి ఏ అర్హత ఉంది సో వాళ్ళు ఏ సంక్షేమ పథకానికి అర్హులు ఇవన్నీ కూడా వాళ్ళకి వివరించి ఆల్రెడీ స్కీమ్స్ అన్నీ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది బట్ ఇంకా కూడా ఏమైనా పెండింగ్ ఉండొచ్చు అంటే లైక్ రేషన్ కార్డ్ సెపరేట్ చేయాలనుకోవాలి లేదంటే ఏదైనా చిన్న ప్రింట్ మిస్టేక్ వల్ల లేదంటే ఆధార్ లింక్ అవ్వలేదు మొబైల్ లింక్ అవ్వట్లేదు ఇలాంటి సమస్యల వల్ల కొంతమందికి ఏమైనా కొన్ని పథకాలు రాకపోయినా అవన్నీ కూడా రెక్టిఫై చేయడానికి దానికోసం అంటే ఆ గ్రీవెన్సెస్ అన్నీ అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇంకా కూడా ఇవన్నీ కూడా తీసుకోవడానికి ఈ జగనన్న సురక్ష అనే కార్యక్రమం పెట్టారు ప్రతి ఇంటికి వెళ్ళి అవన్నీ సేకరించి వాళ్ళ ప్రాబ్లమ్స్ సేకరించి మళ్ళీ ఒక క్యాంప్స్ లాగా పెట్టి దాదాపు మన కాన్స్టిట్యూన్సీలో ఒక 90 క్యాంప్స్ అయితే పెట్టాము క్యాంప్స్ లాగా పెట్టి వాళ్ళు అంటే ఏమేమి గ్రీవెన్సెస్ వస్తాయని వెయిట్ చేసి చూసి సో వీలైతే ఏమన్నా చిన్న వితౌట్ అంటే వాళ్ళకి ఏ ఛార్జెస్ లేకుండా చిన్న చిన్న కార్డ్స్ ఏదో ఒకటి అంటే కార్డ్స్ కావచ్చు ఏవైతే రెక్టిఫై చేయగలరో అవన్నీ అప్పుడప్పుడు చేయగలిగినవి చేశారు ఇంకా కూడా చాలా చేయాల్సి ఉన్నాయి ఆ గ్రీవెన్సెస్ అన్నీ కూడా తీసుకున్నారు సో వాళ్ళు అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉండుండొచ్చు కరెక్ట్గా జెన్యున్వి ఇక్కడ చేయలేనివి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండేవి అవన్నీ కూడా పైకి పంపించడం జరిగింది సో అవన్నీ కూడా రెక్టిఫై చేయడానికి కానీ ఇంకా కానీ ఏదైనా కొత్త ఆలోచన చేసి అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యే సంక్షేమ పథకాన్ని కానీ ఏదైనా తీసుకురావడానికి కానీ చాలా యూజ్ అవుతుంది ఈ డేటా సో ఇలాంటి ఒక కార్యక్రమం ముందు అంటే సంక్షేమ పథకాలు అంటే ఎలక్షన్ ముందు చెప్పడము దాని తర్వాత దాన్ని మర్చిపోవడం అనేది మనం గతంలో అంతా చూసాము బట్ ఇచ్చిన అంటే మనం ఇచ్చిన ప్రామిసెస్ని మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కటి అంటే ఒక బైబిల్ లాగా ఖురాన్ లాగా అలాగే భగవద్గీత లాగా భావించి దాన్ని కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి అందరికీ అందుబాటులో పెట్టి అంటే మనం ఏమైతే నవరత్నాలు చెప్పామో అందరికీ అందుబాటులో పెట్టి సో ఇవి మేము చెప్పిన ప్రామిసెస్ ఇవి బీపీఎల్ పీపుల్కి ఏవైతే అందాలో అవన్నీ అందజేస్తున్నాము అని చెప్పి ఏ లిస్ట్ అయితే మనం సచివాలయాల్లో కానీ అవన్నీ డిస్ప్లే చేస్తున్నామో అకార్డింగ్లీ అందరికీ అందేలాగా చూస్తున్నాం సో ఇప్పుడు వీటిల్లో కూడా ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే సంక్షేమ పథకం అనేది కంపల్సరీ రీచ్ అవ్వాలి ఎండ్ వరకు రీచ్ అవ్వాలని ఒక ఉద్దేశంతో ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇంకేదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దానివల్ల ఆగిపోకూడదు పేదవాడు కష్టపడకూడదు అన్న ఒక ఉద్దేశంతో ఈ సురక్ష ప్రోగ్రామ్ తీసుకొచ్చారు సో దీనివల్ల చాలామంది కూడా ఇంకా బెనిఫిట్ అయ్యారు అంటే ఆల్మోస్ట్ మనం 90% వరకు అందరినీ సాటిస్ఫై చేసినప్పటికీ ఇంకా ఎవరో ఒక 4-5% వరకు కూడా మనం రీచ్ అవ్వాల్సింది ఉన్నాయి కూడా వాళ్ళకి కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకుని రెక్టిఫై చేయగలిగింది ఆన్ ది స్పాట్ రెక్టిఫై చేయడం ఏమీ కూడా దీనికి ఛార్జ్ చేయకుండా చేయడము ఎందుకంటే గతంలో చూసాము గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా కానీ లంచం లేనిదే పని అయ్యేది కాదు అలాగే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ అట్లా వాళ్ళు చెప్పులు అరిగిపోయే వరకు తిరగడం చూసాము జన్మభూమి కమిటీలని వాళ్ళు ఇళ్ళ చుట్టూ తిప్పుకోవడం చూసాము కానీ ఈరోజు ఏంటంటే మీకు ఏదైనా సంక్షేమ పథకం అర్హత ఉంటే అది నేరుగా మీకు డీబీటీ ద్వారా అందజేయడము అలాగే డీబీటీ ద్వారానే అదే కాకుండా ఏదైనా ఇప్పుడు పెన్షన్స్ కావచ్చు ఇంటి తలుపు తట్టి ఇవ్వడము ఇలాంటివన్నీ చేసుకుంటూ వస్తూ కూడా ఎక్కడ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఎవరు కూడా అంటే ఏదో ఒక పథకం రాలేదనో లేదంటే మాకు ఈ ప్రాబ్లం వల్ల పథకాలు రావట్లేదనో ఇలాంటి గ్రీవెన్సెస్తో ఉండకూడదని జగనన్న ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు ఇది చాలా సక్సెస్ఫుల్గా స్టేట్ వైడ్ జరిగింది అట్ ద సేమ్ టైం మన కాన్స్టిట్యూన్సీలో కూడా అంతే సక్సెస్ఫుల్గా జరిగింది దానికి నేను చాలా ఆనందపడుతున్నాను ఎందుకంటే ఇచ్చిన ప్రామిస్ని నిలబెట్టుకోవడం అనేది దట్టు మనకి 2.5 ఇయర్స్ కరోనా వచ్చి చాలా కష్టపడినప్పటికీ అన్నీ కూడా ఇచ్చిన ప్రామిస్ ప్రకారం నిలబెట్టుకుంటూ వచ్చాడు జగనన్న సో అందుకు జగనన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇందుకు సహకరించిన వాలంటీర్సు
అలాగే అధికారులందరూ కూడా వాళ్ళందరికీ కూడా నేను చాలా థాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అంటే పొలిటికల్గా పక్కన పెడితే ఒక ప్రభుత్వం పేదల కోసం ఇంత దగ్గరగా పనిచేస్తుందా, అందరికీ అంత ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తుందా అని నిదర్శనపూర్వకంగా ఈరోజు జగనన్న చేసి చూపిస్తా ఉన్నారు. అందుకు జగనన్నకు కూడా జోహార్లు తెలియజేసుకుంటా ఉన్నాను.